నమస్తే అండి నేను మీ మాధరిని ఇవాళ మన టేస్టీ రెసిపీలో ఒకటి కాదండి రెండు మనకి బక్రీద్ వచ్చేస్తుంది కదండి కి ఎంతో ఇష్టమైన దాల్చా అలాగే కుష్క బిర్యానీ ఈ రెండింటిని మనం తయారు చేసుకుందాము ఈ రెండు కూడా వెజ్ రెసిపీస్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి బిర్యానీలోకి కానీ అలాగే ఈ దాల్చా అంటే దాల్చా అంటే కలియా అని కూడా అంటారు కలియాలోకి మనకి పెద్ద మసాలాలు కూడా అవసరం లేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే తయారు చేసుకుందాము మీలో చాలా మంది నన్ను అడుగుతున్నారు కదా మీకోసమే ఈ రెసిపీ చేస్తున్నాను ముందుగా మనం కుష్కా బిర్యానీ చేసుకుందామండి దానికోసమని స్టవ్ మీద బాండిని పెట్టుకొని నాలుగు స్పూన్ల నూనెని వేడిగా అయ్యేలాగా చూసుకోండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగ సన్నగా పొడుగ్గా తరుక్కొని ఈ నూనెలోకి యాడ్ చేసుకోండి ఉల్లిపాయతో పాటుగా ఒక రెండు పచ్చిమిరపకాయల్ని కూడా ఇలాగా వేయండి తర్వాత ఇక్కడ నేను ఈ రెండింటినీ కూడా రెండు నిమిషాల పాటు వేగేలాగా చూసుకుంటున్నాను ఇవి వేగిపోయాక దీంట్లోకి ఒక గుప్పెడు పుదీనాకుల్ని వేసుకుంటున్నాను అంటే ఒక కప్పు దాకా వేసుకోండి సరిపోతుంది ఇలాగా మొత్తం అంతా కూడా ఫ్రై అయ్యి ఇదంతా కూడా పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ లోకి వీటి మొత్తాన్ని కూడా వేసుకొని అవసరమైన మేరకు కొంచెమంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకుందాము బిర్యానీలోకి ఈ మసాలా పేస్ట్ చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మనం రైస్ని తీసుకున్నాము ఇక్కడ నేను ఒక కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నాను దీంట్లోకి నీళ్లను వేసుకొని ఒకటికి రెండు సార్లు ఇలాగా శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఎక్కువగా ఉన్న నీళ్లు మొత్తాన్ని కూడా తీసేసి ఏదైతే కప్పుతోటి మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు నార్మల్ అయినా తీసుకోవచ్చు లేదా బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు వాటిని ఒక పదిహేను నిమిషాలు నానేలాగా చూసుకుందాము ఈలోపు స్టవ్ మీద ఇక్కడ నేను డైరెక్ట్ గా ప్రెషర్ ని పెట్టి నాలుగు స్పూన్ల నూనెని వేడిగా చూస్తున్నాను ఇక్కడ నేను హోల్ గరం మసాలా మొత్తాన్ని కూడా యాడ్ చేస్తున్నాను అంటే బిర్యానీ ఆకు లవంగాలు స్టార్ పువ్వు జాపత్రి జాజికాయ అలాగే కొంచెం షాజీరాని కూడా యాడ్ చేసుకుందాము ఇవన్నీ కూడా దూరగా వేగేలాగా వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఇంకొక రెండు ఉల్లిపాయలని ఇలాగా సన్నగా పొడుగ్గా తరుక్కొని నూనెలోకి వేసుకోవాలి ఈ కుష్కా బిర్యానీలోకి మనం నెయ్యిని కానీ వెన్నపూసను కానీ వాడకూడదండి నూనెతోటే రుచిగా ఉంటుంది ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ రెండు నిమిషాలు వేగాక ఒక స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము మొత్తం అంతా కూడా వే ఇప్పుడు దీంట్లోకి చిన్న ముక్కలుగా తరిగిన ఒక్క టమోటాని మాత్రమే యాడ్ చేస్తున్నాను టమోటా కూడా ఎక్కువేమీ మనకి పట్టదు ఇలాగా మొత్తం అంతా ఫ్రై అయ్యాక దీంట్లోకి ముందుగా మనం యాడ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదండి ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయతో టమోటాతో కలిపి వేయించుకుందాము ఇంకేమన్నా పచ్చివాసన ఉంటే పుదీనాకులో కాని పోతుంది ఇలాగ మొత్తం అంతా కూడా వేయించుకున్నాక ఇప్పుడు దీనికి సరిపడా మసాలాలని వేసుకుందాము చిటికెడు పసుపును వేసుకుందామండి అలాగే ఒక అర స్పూను ఉప్పుని అర స్పూను కారాన్ని నేను రెసిపీ మొత్తానికి సరిపడా ఉప్పు కారాలని వేస్తున్నాను ఇంకొకసారి ఇలాగ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము చూసారు కదండి మొత్తం అంతా కూడా వేగిపోయింది ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని నీళ్ళని మొత్తాన్ని కూడా ఈ ప్రెషర్ కుక్కర్లో మసాలాతో కలుపుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా మనకి ఈ కుష్కా బిర్యానీ ఉంటుందండి ఒక్కసారి గనక మీరు తయారు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు అనుకోకుండా ఇంట్లో కూరగాయలు అయిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు మనం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఏ బిర్యానీ అయినా లేదా మసాలా ఐటమ్స్ అయినా పొడి పొడిగా రావటానికి ఒక అరచెక్క నుంచి ఒక చెక్క దాకా నిమ్మకాయ రసాన్ని పిండండి ప్రతి మెత్తుకు కూడా ముద్దగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలాగా ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడకనిద్దాము తర్వాత మూత తీసి చూసామంటే మొత్తం అంతా కూడా మనకి టేస్టీగా రెడీ అయిపోయిందండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ కుష్క బిర్యానీ మీరు ఒక్కసారి తయారు చేయండి ఇంట్లో అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటూ తింటారు అంత టేస్టీగా ఉంటుంది బక్రీద్ స్పెషల్ అండి ఇది ఇప్పుడు చివరిగా ఒక పావు స్పూను గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని ఇంకొకసారి కలుపుకుంటే ఎంతో రుచికరమైన కుష్కా బిర్యానీ తయారైపోయింది కుష్కా బిర్యానీయే కాదండి దీంట్లోకి టేస్టీ అయిన దాల్చా దాల్చాని ఖలియా అని కూడా అంటారు దాన్ని కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోనే మనం చూద్దాము ఇది మనకి ఎలాంటి లోకి అయినా దోశల్లోకి చపాతీల్లోకి పరాటాల్లో కూడా బాగుంటుంది ముందుగా దీన్ని తయారు చేసుకుంటానికి ఇక్కడ నేను ఒక కప్పు పచ్చిశనగ పప్పును తీసుకొని ప్రెషర్ కుక్కర్ లో యాడ్ చేసి ఇలాగా మెత్తగా ఉడికేలాగా చూశాను పూర్తిగా ఆరాక మిక్సీ జార్లోకి కొంచెం నీళ్ళని వేసుకొని ఇలాగ మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న బాండిని పెట్టుకొని ఆరు స్పూన్ల నూనె వేడయ్యాక దీంట్లోకి హోల్ గరం మసాలాని వేసుకున్నాను ఇవన్నీ కూడా దూరగా వేగేలాగా వేయించుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి అలాగే ఆరు పచ్చిమిరపకాయల్ని కూడా చీలికల్లాగా తరుక్కొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అంతా కూడా ఈ నూనెలోకి బాగా మగ్గేలాగా చూసుకుందాము తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకుందామండి ఇది కూడా బాగా వేగేలాగా వేయించుకుందాము మొత్తం అంతా కూడా వేగిపోయింది కదండి ఇప్పుడు దీంట్లోకి ఒక పది సొరకాయ ముక్కల్ని వేసుకుందాము అలాగే ఒక రెండు టమోటాలని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకు బాగా పండినవి తీసుకోండి అలాగే రెండు వంకాయల్ని కూడా ఇలాగా చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకుందాము ఈ సొరకాయ టమోటా వంకాయ ఇవన్నీ కూడా ఇలాగ బాగా కలిసేలాగా కలుపుకోండి అలాగే ఒక కప్పు ఫ్రెష్గా ఒల్చుకున్న పుదీనాకుని కూడా వేసుకుందాము పుదీనాకు కూడా ఈ మసాలాల్లోకి అంటే ఈ కూరగాయలు మొత్తంలోకి కలిశాక ఒక కప్పు చింతపండు రసాన్ని వేసుకోవాలి అలాగే ఒక లీటర్ దాకా నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు స్పూను పసుపు అలాగే ఒక స్పూను కళ్ళుప్పుని వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని ముక్క అంతా కూడా బాగా మగ్గేలాగా చూసుకోవాలి తర్వాత దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్ ఉంది కదండి దాని మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా చిక్కగా అయిపోతుంది మొత్తం చిక్కగా అయిపోయాక ఒక స్పూను కారాన్ని అలాగే అర స్పూను ధనియాల పొడిని అర స్పూను జీలకర్ర పొడిని వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఇదంతా కూడా ఇలాగా చక్కగా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఇంకొకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు చివరిగా ఒక కప్పు ఫ్రెష్గా పట్టుకున్న కొబ్బరి పేస్ట్ ని వేసుకోవాలి అలాగే చివరిగా ఒక ఒక కట్ట కొత్తిమీర ఆకుని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చివరిగా ఒక్క స్పూను గరం మసాలా పౌడర్ని వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన దాల్చా అదేనండి కలియా మనకి రెడీ అయిపోయింది ముందుగా తయారు చేసుకున్న కుష్కా బిర్యానీతో పాటు కానీ లేదా బగారా రైస్తో పాటు కానీ తింటే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది నా వీడియో నచ్చిందా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి మరొకసారి ముస్లిం సోదరీ సోదరి మనులందరికీ కూడా ఈ శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్